క్రికెట్లో ఎన్ని టోర్నీలు జరిగినా వన్డే ప్రపంచకప్కు ఉన్న ప్రాధాన్యత వేరు, అలాగే టెన్నిస్ మరియు నాలుగు గ్రాండ్ స్లామ్లలో వింబుల్డన్కు ఉన్న ప్రాముఖ్యత భిన్నంగా ఉంటుంది. ప్రపంచకప్లో ఛాంపియన్ కావాలని ప్రతి క్రికెటర్ ఎలా కలలు కంటాడు, అయితే ప్రతి నాలుగేళ్లకోసారి క్రికెట్లో మెగా టోర్నీ నిర్వహిస్తే ఏటా ఈ టెన్నిస్ టోర్నీ నిర్వహిస్తారు. ప్రసిద్ధ వింబుల్డన్ 2022 సీజన్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో టోర్నీ విశిష్టతను తెలుసుకుందాం. మొదటి వింబుల్డన్ టోర్నమెంట్ 1877లో జరిగింది. ఇది వింబుల్డన్ లోని వార్ పూల్ రోడ్ లో ఆల్ ఇంగ్లాండ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. స్పెన్సర్ విలియం గో టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలిచాడు. వింబుల్డన్ టోర్నమెంట్ లో మొదటి 7 ఏళ్లు పురుషుల కోసం మాత్రమే జరిగాయి. మొదటి మహిళల సింగిల్స్ 1884లో మౌడ్ వాట్సన్ మొదటి ఛాంపియన్ గా నిలిచింది. ఇంగ్లాండ్ తరపున మహిళల సింగిల్స్ లో చివరి విజేత వర్జీనియా వేడ్, ఆమె 1977లో వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడింది. ప్రస్తుతం వింబుల్డన్ ను నిర్వహిస్తున్న ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ యొక్క సెంట్రల్ కోర్ట్ 1922లో కింగ్ జార్జ్ మరియు క్వీన్ మేరీచే ప్రారంభించబడింది. వింబుల్డన్ లో మాత్రమే గ్రాస్ కోర్ట్ ఉపయోగించబడుతుంది. టెన్నిస్ లో మొత్తం 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు ఉంటాయి. ఆస్ట్రేలియన్, యుఎస్ ఓపెన్ టోర్నీల్లో హార్డ్ కోర్టుల్లో మ్యాచ్లు కొనసాగితే ఫ్రెంచ్ ఓపెన్ లో క్లే కోర్ట్ ను వినియోగిస్తారు. వింబుల్డన్ టోర్నమెంట్ గ్రాస్ కోర్టులో జరుగుతుంది. ఈ కోర్టులను 28 మందితో కూడిన ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. ఈ టోర్నీలో ఆటగాళ్లందరూ తప్పనిసరిగా తెల్లని దుస్తులు ధరించాలి. ఈ నిబంధన 1963లో ప్రవేశపెట్టబడింది. టోర్నమెంట్ సమయంలో ఏడాదికి మొత్తం 23 టన్నుల స్ట్రాబెర్రీలు అమ్ముడవుతాయి. టోర్నమెంట్ రోజులలో ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము 5:30 గంటలకు వీటిని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ కు తీసుకు వెళతారు. మళ్లీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రేక్షకులకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. అలాగే ఆ రోజుల్లో ప్రేక్షకులు టీ, కాఫీ, ఐస్ క్రీంలు, పిజ్జా, బర్గర్లను పెద్ద మొత్తంలో కొంటారు. దీంతో ఇక్కడ ఆహార పదార్థాలకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.